Hi friends, this is Rajshekar. Welcome back. In this present video, we are going to discuss about designing a PDA which is accepting W#WR. Okay, what is this language? This is the language which is odd palindrome, which is representing odd palindrome, the strings which are odd palindromes. Okay, whenever we are coming to the design part, you have to develop the language. Develop the language alante andlo unna strings annitini నేను డెవలప్ చేయాలి. ఓకే, ఎలాంటి స్ట్రింగ్స్, ఎలాంటి స్ట్రింగ్స్ అంటే ఇఫ్ ఎట్ ఆల్, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏబి అనుకోండి, ఏబి అనుకుంటే నాకు ఎలాంటి స్ట్రింగ్స్ వస్తాయి, ఏబి హ్యాష్ బిఏ. ఇది ఆడ్ ప్యాలెండ్రోమా కాదా, చూడండి ఆడ్ ప్యాలెండ్రోమ్. ఓకే, డబ్ల్యూ ఈక్వల్ టు బిబిఏ అనుకోండి, నా స్ట్రింగ్ ఏమవుతుంది, ఎల్లో ఉన్న స్ట్రింగ్స్ ఎలాంటి బేసిక్ స్ట్రింగ్స్ వస్తాయి, ఇలాంటి స్ట్రింగ్స్ వస్తాయి. దట్ ఈస్ ఇన్ఫినిట్ లాంగ్వేజ్. మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఇది చెక్ చేసుకోండి. బీబీఏ దాన్నే స్ట్రింగ్ని ఇక్కడ డబ్ల్యూ రాస్తే నేను డబ్ల్యూని రివర్స్ చేసి రాయాలన్నమాట. దట్ మీన్స్ దట్ ఏబిబి, ఇది ఆడ్ ప్యాలెండ్రోమ్ కాదా, దీని లెంత్ ఎంత 7, దీని లెంత్ ఎంత 5. ఓకే, ఇది ఆల్సో ప్యాలెండ్రోమ్. ఓకే, మనం ఇప్పుడు ఒక పీడిఎన్ డిజైన్ చేయాలి విచ్ ఈస్ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, విత్ వెన్ ఎవర్ యూ కమ్ టు పీడిఏ, దీనికి ముందు ఒక ఏ పోరాన్ బి పోరాన్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చూసి తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, యూ విల్ గెట్ ఇట్. ఓకే, వెన్ ఎవర్ యూఆర్ కమింగ్ టు ద పీడిఏ డిజైన్, పీడిఏ డిజైన్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ స్టాక్. పీడిఏలో మనకు ఒక స్టాక్ ఉంటుంది, అదే స్టాక్ యూజ్ చేసుకుని మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకే, ఈ స్టాక్స్ లో యూజ్ చేసుకుని నేను ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. ఇదే స్టాక్ లో నేను ఏం చేస్తానంటే ఐ విల్ పుష్ జెడ్ నాట్ డిలిమిటర్, ఇది అంటే నాకు మళ్ళీ జెడ్ నాట్ వచ్చేంత వరకు నేను ట్రాన్సిషన్ చేస్తాను, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ జెడ్ నాట్. దీనికి అంత ప్రాస్పెక్టివ్ ఏం లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టిల్ హ్యాష్ కమ్స్, ఇదే లాజిక్, ఈ హ్యాష్ వచ్చేంత వరకు ఏం వచ్చినా సరే పుష్ చేసేస్తాను. ఓకే, ఈ హ్యాష్ వచ్చేంత వరకు ఏం వచ్చినా సరే పుష్ చేస్తాను. లెట్ అస్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. అంటే ఏమవుతుంది, బిబిఏ ఏమైంది, బిబిఏ హ్యాష్ వచ్చింది, హ్యాష్ వచ్చేంత వరకు అన్ని పుష్ చేశాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ తర్వాత ఏమిటి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ఇలా పాయింట్ ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడికి వచ్చిన పాయింట్. ఇప్పుడు ఇప్పుడు ఏముంది, హ్యాష్ దగ్గర వరకు అన్ని పుష్ చేశాను, హ్యాష్ తర్వాత వచ్చేది టాప్ లో ఉన్నది ఈక్వల్ అయితే, ఈ రెండు ఈక్వల్ చూసారా, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, అప్పుడు టాప్ లో ఉన్న స్టాక్ నా పాయింటర్ లో ఉన్నది ఈక్వల్ అయితే పాప్ చేస్తాను. ఈక్వల్ అయితేనే పాప్ చేయాలి, ఈక్వల్ ఈక్వల్ అయితేనే పాప్ చేయాలి. ఏమేమి ఈక్వల్ అవ్వాలి, ఇన్పుట్ సింబల్ ఈక్వల్ టు టాప్ ఆఫ్ ది స్టాక్ అయితే పాప్ చే. సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటి, టిల్ యు ఫైండ్ హ్యాష్ జస్ట్ పుష్ ఎవ్రీథింగ్, అంటే ఈ రెండే స్టెప్లు, ఈ రెండు స్టెప్లు, రెండు స్టేట్లు అంత ఓవర్ పుష్ డౌన్ ఆటోమేటో పిడి అయిపోద్ది చూడండి. ఓకే, చూడండి కొన్నిసార్లు ఈ హ్యాష్ బదులు వేరే వేరే సింబల్స్ ఇస్తాడు, మీరు ఏ సింబల్ ఇస్తే అదే వాడాలి. కొంతమంది హ్యాష్ సి యూజ్ చేయడం అలా చేయొద్దు, ఇక్కడ ఏం సింబల్ ఇస్తే ఒకవేళ కొంతమంది సి ఇస్తాడు, డబ్ల్యూసి డబ్ల్యూఆర్ అంటాడు అలా ఇచ్చినా గానీ. ఓకే ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఇద్దాం. పుష్ ఎవ్రీథింగ్, నాకు ఫస్ట్ ఫస్ట్ ఇన్పుట్ సింబల్ ఏ వచ్చింది అనుకోండి, తర్వాత టాప్ ఆఫ్ ది స్ట్రింగల్, ఈ దీనికి ట్రాన్సాక్షన్స్ చెప్పాను, ఇది ఫస్ట్ది ఇన్పుట్ సింబల్, సెకండ్ది టాప్ ఆఫ్ ది స్టాక్స్, థర్డ్ది ఆపరేషన్, ఆపరేషన్ పుష్ ఆర్ పాప్. ఓకే ఓకే, ఫస్టే నాకు ఏ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ దట్ టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఎవరు ఉంటారు, టాప్ ఆఫ్ ది స్టాక్స్ లో జెడ్ నాట్ ఉంటుంది, అంటే జెడ్ నాట్ దెన్ ఇట్ మేక్ ఏ జెడ్ నాట్, అంటే జెడ్ పైన ఏను పుష్ చేశాను అని అర్థం. ఫస్ట్ బి వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ దట్ టాప్ ఆఫ్ ది స్టాక్ అప్పుడు జెడ్ నాట్ ఉంది అనుకోండి, బి జెడ్ నాట్, అది నాకు ఫస్ట్ ఏ వచ్చినా బి వచ్చినా గానీ, ఎందుకంటే డబ్ల్యూ కదా, ఏ వచ్చినా బి వచ్చినా గానీ పుష్ చేస్తున్నాను. ఓకే ఫైన్ ఓకే ఫైన్, మీరు ఇదే ఇక్కడే ట్రాన్సిషన్స్ రాసుకోవచ్చు, ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇలా పెట్టాలనుకుంటే పెట్టండి.
నేను అక్కడ టైం ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి ఇలా పెట్టాను. ఇక్కడే మీరు ఇంకా ట్రాన్సిషన్స్ నాలుగు రాసేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే ఏ ఏ వస్తే, అంటే నా ఇన్పుట్ సింబల్ ఏ పైన కనుక ఏ ఉంటే ఏం చేయాలి, ఏ అంటే ఏ పైన ఏ పుష్ చేయాలి. బి ఉందనుకోండి, ఏ వచ్చిందనుకో బి బిఏ. ఓకే, తర్వాత ఇక్కడ నాలుగు ట్రాన్సిషన్స్ వస్తే నాలుగు గీసేయండి, అంటే ఏఏ ఏ అయింది, బిఏ బిఏ అయింది. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా చాలా ఈజీ. బిజెడ్ నాట్ బిజెడ్ నాట్, ఏజెడ్ నాట్ ఏజెడ్ నాట్, ఏఏ ఏఏ, బిఏ బిఏ. తర్వాత ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, ఏబి ఏబి బిబి బిబి అయిపోయింది. చూడండి అన్ని కాంబినేషన్లు బిజెడ్ నాట్ బిజెడ్ నాట్ ఏజెడ్ నాట్ ఏజెడ్ నాట్ ఏఏ ఏఏ బిఏ బిబి అంతే, అన్ని కాంబినేషన్ నాలుగు కాంబినేషన్లు వచ్చినాయి అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ, వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ హ్యాష్ ఇన్ ది ఇన్పుట్ సింబల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ యూ ఓన్ డూ నథింగ్, యూ విల్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. ఏని ఏ కింద వదిలేస్తారు, మీరు పుష్ చేస్తున్నారంటే దాని లెంత్ పెరుగుద్ది, పుష్ చేయట్లేదు. ఓకే, ఆర్ ఇది కానీ ఇంకోటి ఏంటి, ఇంకో ట్రాన్సిషన్ ఏమైంది, ఈ ట్రాన్సిషన్ కానీ ఇక్కడ ఫైవ్ వచ్చి బి రావచ్చు, దాన్ని కూడా బిని బిని కింద ఉంచేయండి అంతే, ఓవర్. ఈ ట్రాన్సిషన్ రెండు దీనికి, మిగతా ట్రాన్సిషన్ అన్ని వీటికి. ఇక్కడ ఇది, ఇక్కడ ఇది లాజిక్ అవసరం, ఈ ఫస్ట్ స్టెప్కి ఈ స్టెప్కి ఇవన్నీ. తర్వాత టిల్ హ్యాష్ కనిపించినప్పుడు ఇది, తర్వాత హ్యాష్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, టాప్ ఆఫ్ ది స్టాక్ ఇన్పుట్ సింబల్ ఈక్వల్ టు. చూడండి ఇన్పుట్ సింబల్ ఈక్వల్ టు అంటే నాకు ఏ ఇన్పుట్ అనుకోండి, టాప్ ఆఫ్ ది స్టాక్ కూడా ఏ ఉండాలి, అప్పుడే నేను పాప్ చేస్తాను. నా బి ఇన్పుట్ సింబల్ అనుకోండి, టాప్ ఆఫ్ ది స్టాక్ కూడా బిఏ ఉండాలి, అప్పుడు నేను పాప్ చేస్తాను. దాట్స్ ఇట్. ఈ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత ఇఫ్ ఐ లెఫ్ట్ విత్ ఎంప్టీ స్ట్రింగ్, అంటే మొత్తం స్ట్రింగ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని అయిపోయి, సింబల్స్ అన్ని అయిపోయి, తర్వాత ఇఫ్ ఐ రిమైన్ విత్ జెడ్ నాట్, జెడ్ నాట్ గనక నేను వస్తే, దట్ మీన్స్ దట్ ఐ డిడ్ ద లాంగెస్ట్, ఐ యాక్సెప్టెడ్ దట్ లాంగెస్ట్. ఓకే, నేనేం చేశాను, పుష్ట్ హ్యాష్ వచ్చేంత వరకు అన్ని పుష్ చేశాను. హ్యాష్ తర్వాత లాజిక్ ఏంటి, ఇఫ్ టాప్ ఇఫ్ సింబల్ ఇన్పుట్ సింబల్ ఈక్వల్ టు టాప్ ఆఫ్ ది స్టాక్ అయితే, ఈ రెండు ఈక్వల్ చూడండి, ఈ రెండు ఈక్వల్, అందుకని పాప్ చేస్తున్నాను. హ్యాష్ వచ్చేంత వరకు అన్ని పుష్ చేశాను, అందుకని అన్ని కాంబినేషన్స్ రాశాను. ఓకే, ఇక్కడ మాత్రం లాజిక్ ఉంది, ఈక్వల్ టు అయితేనే చేయాలి. ఆ తర్వాత నాకు జెడ్ నాట్ వస్తేనే, ఇక్కడ స్ట్రింగ్ అయిపోయినప్పుడు జెడ్ నాట్ వస్తేనే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్, దిస్ పర్టికులర్ డిజైన్ యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ ఆడ్ ప్యాలెండ్రోమ్. ఒకవేళ మీకు ఆడ్ ప్యాలెండ్రోమ్ అని ఇచ్చిన, ఒక్కొక్కసారి ఆడ్ ప్యాలెండ్రోమ్ అని అడుగుతాడు, ఆడ్ ప్యాలెండ్రోమ్ అని ఇచ్చిన, లేకపోతే ఈ లాంగ్వేజ్ ఇచ్చిన, లేకపోతే హ్యాష్ బదులు వేరే లాంగ్వేజ్ ఇచ్చిన, దట్ మీన్స్ దట్ ఇదే పీడిఏ. ఈ పీడిఏ ఈ క్వశ్చన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ రావడానికి 90% ఛాన్స్ ఉంది. ఓకే, ప్లీజ్ ఫాలో ఇట్, టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ఫాలో దిస్ మిషన్. మిషన్ ఇస్ This is the machine. Okay? You have to give the state names also. State names ivvakapothe ganaka vallu wrong chestaru. Q1, Q2, Q3. Previous dantlo kuda state names ichukondi. State names are important. Okay? Thanks for watching. Do like and subscribe. Share cheyandi mee friends ki.